ఈసారి ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? యాక్చువల్ గా అయితే పొలిటిక్స్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కానీ హోటోక్ అనేది ఒకటి ఉంది కదా, మనకి దాన్ని వినియోగించుకోవాలి కదా. నిజమే, కానీ ఏపీ సిచ్యువేషన్ అట్లా ఓటేసి కదా, అట్లా అయింది సిచ్యువేషన్. ప్రజెంట్ ఏపీ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. జాబ్స్ లెక్కే కదా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా లేవు అక్కడ. సో ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటే ఇవ్వకూడదు అర్థమే కూడా అవ్వట్లేదు. వచ్చే ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటుండ్రు, కానీ నార్మల్గా అయితే యువతకు కానీ జాబ్స్ ఏం లేవు. అసలు జాబ్స్ ఏం లేవంటారు అంటే, కానీ మీకు ఒక అంటే వీళ్ళని ఎన్నుకుంటే సరే నెక్స్ట్ గవర్నమెంట్ లోనైనా చేంజెస్ వస్తాయి, జాబ్స్ వస్తాయన్న ఛాన్స్ కూడా లేదా? ఎవరిని ఎన్నుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మాకు రాజధాని లేదు కదండి, క్యాపిటల్. ఓకే, ఎలా ఛాన్స్ ఉంటుంది చెప్పండి? వచ్చే ప్రతి నాయకుడు రాజధాని అప్డేట్ చేయాలని చూస్తారు. ముందుగానే చాలా అప్పులు ఉండిపోయినాయి ఏపీకి, సో అవన్నీ తీర్చడానికే టైం అయిపోతుంది. వచ్చే సీఎం కూడా ఇంకా ఎక్కడ అప్డేట్ అవుతుంది చెప్పండి? పోయినసారి అయితే నోటాకే వేసిన ఓటు. ఈసారి అయితే ఐ థింక్ తెలియదు, ఇక్కడ ఉంటే వేయగలను, లేదు వేరే స్టేట్ లో కానీ లేకుంటే ఎక్కడ ఉంటే చెప్పలేను. కానీ ఈసారి అంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ గెలిసే మెజారిటీతో గెలుస్తారు, జగన్మోహన్ కి గెలవరేమో అంటున్నారు. దట్టు పవన్ కళ్యాణ్ తెలియదు. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నా. ఏపీ సిచ్యువేషన్ మనకి ఎలా తెలుస్తుంది, ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వెళ్తాం అట్లా. ఓకే, మా ప్రాపర్ కడప, బట్ నేను ఇక్కడ స్టేయింగ్ హైదరాబాద్ అట్లా. ఓకే, హైదరాబాద్ లో ఎవరు వస్తారు అనుకో, అంటే తెలంగాణలో ఎవరు సీఎం వస్తారు అనుకుంటున్నారు? ఐ థింక్ బెస్ట్ కేసీఆర్. కేసీఆర్ అంటే ఆల్రెడీ 10 ఇయర్స్ పరిపాలన అనేది జరుగుతుంది కదా, బాగుంది కదా. అక్కడ కేసీఆర్ కూడా వాళ్ళ సన్ కేటీఆర్ కూడా మంచిగా అభివృద్ధి తీసుకొస్తున్నారు కదా హైదరాబాద్ లో, కాబట్టి ఐ థింక్ అనుకో మేబీ, ఐ థింక్ మేబీ కేసీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎవరు కోటేయాలనుకుంటున్నారు మీరు? మేము కేసీఆర్ కి వేస్తాం ఎప్పుడు, మేము వచ్చిన దగ్గర కేసీఆరే. కేసీఆర్ ఎందుకు కేసీఆర్ కేయాలనుకుంటున్నారు అంటే, ఆయన ఎన్ని ఇటులు చేసిండు అమ్మా, రైతు బంధు ఇస్తున్నాడు మా ఆయన, ఆయనతోండే వాటి ఇట్లా బతుకుతున్నాము. ఇంకా ఏంది ఆడవాళ్ళకి ఇట్ట అంట, గర్భిణీలకు ఇస్తున్నాడు, ఎన్ని చేసిండు నాకు చెప్పనీకి వస్తలేదు, కానీ ఎన్ని చేస్తున్నాడు ఆయన. మరి ఇంకెందుకు, ఇయో నీళ్లు ఒడ్లు వండిస్తున్నాడు, ఏమేమి ఒడ్లు, ఆ ఒడ్లు ఎన్నడన్నా చూసినామా మేము? బువ్వకు దొరకక అది చేస్తుంటిమి, ఒడ్లు వండిస్తున్నాడు, ఆ కాలువల పొంటి నీళ్లు ఎంత మీద నుంచి దుంకుతున్నాయి, మళ్ళీ ఆయన ఊళ్ళ పొంటి ఎట్లా చేస్తున్నాడు. మరి ఇంకా వేయకుంటే ఎట్లా చెప్పు, ఇంకేమో విశ్వాసం తప్పిన వాళ్ళు వేరేమో, కానీ మేము వేస్తాం. మా ఊళ్ళో అంతా మా నార్కర్నూలు పక్కన మాది మొత్తం కేసీఆరే, కేసీఆరే చానద్దుల నుంచి కేసీఆరే. మంచి, ఇంకా మంచి జరుగుతుంది అంటారు ఈసారి కూడా కేసీఆర్ వస్తే? అవును, మంచి జరుగుతుంది. మరి ఆయన వస్తే మళ్ళీ అన్ని చేస్తాడు, చేస్తాడు అని నమ్మకం ఒకటి అయిపోయింది అందరికి అది. కానీ ఈసారి అంటే ఈ 3 పార్టీలు కొట్టుకుంటున్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ, మరి వాళ్ళకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎక్కడ ఉంటే అక్కడ వేస్తారా మా కేసీఆర్ కి ఇష్టాలు, కేసీఆర్ కి ఇస్తారు ఎక్కువ, కేసీఆర్ కే వాళ్ళది మనకు తెలియదు. ఈ దృష్టిలో మాత్రం ఈసారి కూడా సీఎం కేసీఆర్ గానే వస్తారు. మా నార్కర్నూలు పక్కన ఉంది మా పల్లెటూరు, మొత్తం కేసీఆర్ కి, మా ఊరే కేసీఆర్ కి ఇస్తారు. మీ ఊరే కేసీఆర్? అవును. థ్యాంక్ యూ ఆంటీ. అక్కడ జనార్దన్ రెడ్డి, నార్కర్నూలు జనార్దన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఆయన, ఆయననేమో చూస్తాడు మాకు. మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు, పల్లెటూళ్ళకి వస్తున్నాడు అని. జాగాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటుండ్రు, ఇయ్యలేదు మాకు ఇంత జాగ ఉంది ముత్తకంత, కానీ ఇల్లు లేదు. ఇక్కడ కూడా రాపించిండ్రు కానీ ఏడ ఇస్తుండ్రో ఏందో ఆఫీసే తెలియదు నాకు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఖచ్చితంగా అని చెప్పింది కదా కేసీఆర్? 2-3 సార్లు తిరిగినాం మేము, తిరిగి నేను మా ఆయన ఏందరు చిట్టీలు రాసిచ్చిండ్రు, ఇంకొక్కున్నాం మేము. మా ఊళ్ళో ఇంత జాగుంది మాకు, మా మరిదికి ఇల్లు లేదు. సర్పంచ్కి నిన్ననే ఫోన్ చేస్తే ఏంది లేదమ్మా, టీవీలో చెప్పిన కాడికే కానీ ఏమి ఇవ్వలేదు అని అంటే ఇంకొక్కున్నాం. మరి మనకి ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, పొలం లేని వాళ్ళకి పొలం ఇస్తాడు 3 ఎకరాలు, ఏమి ఇవ్వలేదు కదా కేసీఆర్? అమ్మా ఇంకా ఒక్కదానికి ఇవ్వకుండా ఉండరు, అన్ని చేసిండు కదా, ఆ ఒక్కటి చేస్తాడో మన ఆశతోని వేస్తారు అంతే, కానీ ఇప్పుడు ఇయ్యలేదని వేయకుండా ఉండే పరిస్థితి. ఇస్తాడనే అన్ని చేసుకొస్తున్నాడనే మాకు ధైర్యం ఉంది. అందరు పల్లెటూరు వాళ్ళు అంతా అంటున్నారు అట్లనే. ఇంకా చేస్తాడు కూడా, ఇంకా డబుల్ బెడ్రూమ్లు అంటే ఇంకా ఎవరికి ఇస్తున్నాడు, అందులో ఇంత మందిలో ఎవరికి ఇస్తున్నాడో తెలియదు.
మాకైతే ఇల్లు లేదు, ఇటుకాడ లేదు, మాకు ఇల్లు కూలిపోయితే ఇంకొకున్నాము. ఇన్ని హైదరాబాద్ లో ఉండవచ్చు అనుకున్నాం నేను మా ఆయన. ఇంకా లేదమ్మా, ఇంకేం చేస్తాం, ఇంకా ఏమైనా బుద్ధయా మరి. ఓకే అంటే థ్యాంక్ యూ అంటే.